రైతుకు పెన్షన్ ఇస్తా అని చెప్పి వారే మాట ఇచ్చారు, ఒకసారి చెక్ చేసుకోవాలి. అదే కాకుండా యూపీఐ లో అన్నాడు 8-9% మినిమం సపోర్ట్ ప్రైస్ ఇస్తే భారతీయ జనతా పార్టీ 5-6% మాత్రమే మినిమం సపోర్ట్ ప్రైస్ ఇచ్చారు. వాళ్ళు రైతుల ఆలోచించిన మాట వాస్తవం. అదే కాకుండా ఫసల్ బీమా సంబంధించి ఏ విధంగా 20% కుదించారో అందరు చూసారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పంటల బీమా సంబంధించి దాదాపు తెలంగాణ రాష్ట్రంలో రైతు బీమా సంబంధించి 1,440 కోట్ల రూపాయలు ఆల్రెడీ ప్రభుత్వం జరిగింది. గతంలో రైతు బీమా లేదు. పంటల బీమా సంబంధించి పంటల బీమాలు ఎంటర్ అయ్యాయి. మాది కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఉందని మేము దాన్ని ఎంటర్ కామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పలేదు. రైతు ప్రయాణాలు ముఖ్యమని చెప్పేసి ప్రభుత్వం భావిస్తా ఉంది. ఆ దిశగానే పంటల బీమా కావచ్చు, రైతు బీమా కావచ్చు, రైతు భరోసా సాయం కావచ్చు, రుణమాఫీ కావచ్చు, అదేవిధంగా గిట్టుబాటు ధర కావచ్చు, అదేవిధంగా తరువు కావచ్చు, అన్ని విషయాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం రైతు క్షేమం కోరుకునే దానిలో బాగా ముందు మేము వచ్చి 8 నెలలు అవుతా ఉంది. మీరు గతంలో 10 సంవత్సరాలుగా 2019 మేనిఫెస్టోని వాళ్ళు ఇంప్లిమెంట్ చేయకుండా మూడోసారి కేంద్రంలో అధికారికి వచ్చింది భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ మీరు వచ్చిన తర్వాత రైతులకు మీరు ఏం చేసిన మీరు చేసిన మేలేందో చెప్పండి అంటే భారతీయ జనతా పార్టీ ఇవ్వరకు మేలు చేయలే. 1,900,000 కోట్ల రూపాయలు ఏమో పెట్టుబడిదారులు మాఫీ చేశారు. 10% కార్పొరేట్ ట్యాక్స్ తక్కువ చేయడం 186,000 కోట్ల రూపాయలు వారి మేలు జరిగింది తప్ప సాధారణ రైతాంగాన్ని మేలు జరగలేదు. కాకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం మీరు 2 లక్షలు రుణమాఫీ చేస్తానని చెప్పిన మాట వాస్తవం. దానికి ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడింది. కాకపోతే కుటుంబానికి 2 లక్షలు కాబట్టి దానిలో భాగంగా ఏదో ఒక ప్రామాణిక తీసుకోవాలి కాబట్టి దానిలో ఆధార్ కార్డు తీసుకునే ప్రయత్నం కావచ్చు, అదే కాకుండా సెల్ఫ్ డిక్లరేషన్ చేసుకునే ప్రయత్నం జరుగుతూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ 10-15 రోజుల్లో టోటల్ సమస్య పరిష్కారం లభిస్తాయని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం అంటే రైతు ప్రభుత్వం ఖచ్చితంగా రైతులకు ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుని దానిలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. మేము ఇప్పటివరకు 417 హామీలు ఇస్తే దాదాపు 170 హామీలు నెరవేర్చాం. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీగా 170 హామీలు అమలు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వంగా రైతులకు కావచ్చు, మహిళలు కావచ్చు, నిరుద్యోగుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధులతో ముందుకు పోతా ఉంది. ఖచ్చితంగా ఈ 3 ఎజెండాలతో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. కాకపోతే చిన్న చిన్న ఇబ్బందులు అవుతుండొచ్చు, ఎందుకంటే టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ఇబ్బంది అవుతా ఉంది. ఖచ్చితంగా అవి కూడా 10-15 డేస్ లో పరిష్కారం అవుతుంది. ఎస్ చరణ్ గారు, ఇంకొకటి ముఖ్యమంత్రి గారు ఆయన స్వయంగా తన నోటితో చెప్పిన మాట 31,000 కోట్ల రూపాయల వరకు అని చెప్పేసి ఫస్ట్ కేబినెట్ మీటింగ్ తర్వాతే చెప్పారు. అది ఎక్కడ ఆ లింక్ ఎక్కడ మిస్ అయింది? ఆ క్లారిటీ ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి అప్పటికే అఫీషియల్స్ ఏదో ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటారు, అది బేస్ చేసుకుని ఆయన చెప్పుకుంటారు. కానీ ఇవాళ అంటే 18,000 కోట్లకు మించలేదు. లేదు సార్, ఇక్కడ 18,000 కోట్ల రూపాయలు మీ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా 2 లక్షల వరకు 18,000 కోట్ల రూపాయలు 2 లక్షలు దాటి ఉన్నటువంటి వ్యక్తులు అంటే 3 లక్షలు కావచ్చు, 4 లక్షలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి వారికి కూడా 2 లక్షల వరకు చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావించింది. దానికి కూడా 13,000 కోట్ల రూపాయలు అవుతా ఉన్నాయి కాబట్టి ఫైనాన్స్ క్లియరెన్స్ చేసి పెట్టారు. అది 18-13 అంటే 31,000 కోట్ల రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన మాట ప్రకారం 31,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తానని చెప్పి దానికి కట్టుబడి ఉంది. కాకపోతే ఆర్బీఐ మన ఇష్టం వచ్చినట్టు కదా సార్, ఆర్బీఐ గైడ్ లైన్స్ ఉంటాయి, ఇష్టం వచ్చినట్టు మాఫీ సంబంధించినటువంటి ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందిస్తూనే ఉన్నారు. ఆర్బీఐ విషయంలో కావచ్చు, బ్యాంకుల విషయంలో కొంత తాత్సారం చేసిన మాట వాస్తవం. ఖచ్చితంగా ఈ సమస్య పరిష్కారం 10-15 డేస్ లో లభిస్తాయని చెప్పేసి మేము భావిస్తాం. 15 రోజులు పక్కా అంటారా మీరు? మీరు అంటే అధికార ప్రతినిధి, కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీగా బదులవుతుంది, ప్రజలంతా ఇబ్బంది పడతా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి సాయం కావాలని చెప్పేసి ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వంగా ఆల్రెడీ కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఉన్నా కూడా ఖచ్చితంగా కేంద్రం నుంచి సాయం తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం భావించింది. ఈ రోజు కేంద్ర మంత్రి వచ్చినా కూడా ఖచ్చితంగా రిసీవ్ చేసుకున్నారు. ఆల్రెడీ సెక్రటరీలోనే సమీక్ష సమావేశం కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించింది. గతంలో 10 సంవత్సరాలు ఏనాడన్నా ఒక కేంద్ర మంత్రి సెక్రటరీకి వచ్చిన మీరు చూసారు కదా, ఒక కేంద్ర మంత్రి తెలంగాణ రాష్ట్రంలో ఒక సెక్రటరీకి వచ్చి ముఖ్యమంత్రి గారు అదే కాకుండా ప్రభుత్వంతో సమీక్ష సమావేశంలో పాల్గొన్నారా? పాల్గొనలేదు కదా వాళ్ళు. గతంలో 10 సంవత్సరాల కాలం పాటు కేసీఆర్ గారు భారతీయ జనతా పార్టీ 2 లోపాయికారికి ఒప్పందం కురుచుకొని తెలంగాణ రాష్ట్రంలో మీరు కొట్టినట్టు చేయండి, మీరు నూకినట్టు చేస్తామని చెప్పి ప్రయత్నం జరిగింది తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నా కూడా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఉంది కదా, మేము సఖ్యత మెయింటైన్ చేయము, ఖచ్చితంగా రిపోర్ట్లు ఇవ్వమని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం కోరుకుంటలేదు. ఖచ్చితంగా రాష్ట్ర ప్రయాణాల విషయంలో ఎక్కడ రాజీ పడే ప్రసక్తి లేదు, ఓన్లీ ఎలక్షన్ల సందర్భంగా రాజకీయాలు చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తా ఉంది. దానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడింది. ఖచ్చితంగా ఎలక్షన్ల సందర్భం మాత్రమే రాజకీయాలు చేయాల, మిగతా సందర్భంలో రాష్ట్ర ప్రయాణాలు, రైతు ప్రయాణాలు, నిరుద్యోగ ప్రయాణాలు, మహిళా ప్రయాణాలు ముఖ్యమని చెప్పేసి ప్రభుత్వం భావిస్తా ఉంది. ఆ దిశగానే తెలంగాణ రాష్ట్రంలో అడుగులు పడతా ఉన్నాయి తప్ప వేరే ఏదో తాత్సారం చేసే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తలేదని చెప్పేసి ప్రజలు అంటూ ఉన్నారు. కాకపోతే కొన్ని ఇబ్బందులు అవుతున్న మాట వాస్తవం. ఖచ్చితంగా ఈ అన్నిటికీ పరిష్కారం 10-15 డేస్ లో లభిస్తాయని చెప్పేసి భావిస్తాం. చరణ్ గారు, ఇప్పుడు ఆల్రెడీ మీకు పిసిసి కొత్త అధ్యక్షుడు కూడా మహేష్ కుమార్ గౌడ్ గారిని కాసేపటి క్రితమే అనౌన్స్ చేస్తున్నారు. మీ కొత్త అధ్యక్షుడు వచ్చిన సందర్భంగానైనా కనీసం ఈ 10-15 రోజుల్లో ఈ సమస్యకు పరిష్కారం వస్తే లక్షలాది మంది రైతులు వెయిట్ చేస్తూ ఉన్నారు ఈ సమస్య పరిష్కారం కావాలని. సార్, ఖచ్చితంగా
కొత్తగా అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు వారు సుదీర్ఘ కాలం పాటు కాంగ్రెస్ పార్టీలో పనిచేసారు. అదే కాకుండా వారికి పార్టీ మీద అంటే పార్టీలో ఎన్ఎస్ఏ నుంచి మొదలు పెడితే పిసిసి ప్రెసిడెంట్ వరకు వారికి అన్ని స్థాయిలో పనిచేసి వచ్చారు కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని పార్టీని రెండు ఒక కుడి ఎడమ భుజాలుగా నడిపే దానిలో ఖచ్చితంగా పార్టీ ముందుంటది కాబట్టి ఖచ్చితంగా మహేష్ కుమార్ గారు నేతృత్వంలో పార్టీ ముందుకు పోతుంది, ప్రభుత్వము ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ముందుకు పోతుంది కాబట్టి ఖచ్చితంగా ఇద్దరు కలిసి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజా సమస్యల విషయంలో కావచ్చు, రైతుల విషయంలో కావచ్చు, నిరుద్యోగుల విషయంలో కావచ్చు, మహిళల విషయంలో కావచ్చు, ఖచ్చితంగా పారదర్శక పాలన అందించే దానిలో ఇద్దరు కలిసి పనిచేస్తారని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఇద్దరు కలిసి పనిచేస్తారని చెప్పేసి కోరుకుంటాం. కౌశిక్ గారు చెప్తున్నారు 15 రోజుల్లో సమస్య పరిష్కారం అయ్యే అవకాశం ఉందని చెప్పి పూర్తి స్థాయి ధీమాతో చెప్తున్నారు. బలరామ్ గారు యా ఒక నిమిషం మలన్న మీరు మ్యూట్ లో ఉండండి ఒకసారి చూడరా. కాంగ్రెస్ ప్రతినిధిగా ఈరోజు చరణ్ గారు ఈ చర్చకు వచ్చింది కానీ చేసే అవకాశం అధికారం ఆయనకు లేదుగా పాపం, చేయాలనే తపన ఉండొచ్చు కానీ చేయగలిగిన సామర్థ్యం ఉండి చేసే అవకాశం ఉన్న వాళ్ళు ఈరోజు చేయలేక ఆడలేక మద్దలు ధరం అన్నట్టు కాలక్షేపం కోసం కాలయాపన కోసం ఏదో ఒకటి మాట్లాడుతుంది. అవగాహన రాజ్యంతో అనుభవ లోపంతో ఈరోజు రైతాంగం జీవితాలతో భవిష్యత్తు ఆడుకుంటున్న పరిస్థితి కాంగ్రెస్ నాయకుడికి ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంది. ఈరోజు ఏ విషయంలో చర్చకు మామూలుగా సిద్ధమండి? రైతు బంధుకు సిద్ధమా? రుణమాఫీకి సిద్ధమా? ఈరోజు అకాల వర్షాలతో నష్టపోతున్న రైతుల్ని ఆదుకోవడానికి ఎక్కడన్నా మామూలుగా మీరు తెలంగాణలో ఏ మూల కనబడి చూడండి. ప్రజాక్షేత్రంలో కనీసం క్షేత్రస్థాయిలో ప్రజాప్రతినిధులు లేదు, అధికారులు గుర్తు పరుగులు పెట్టే పరిస్థితి లేదు, వాళ్ళకి ఏం అవకాశం ఉందని చెప్పేసి మామూలుగా పోయి ఉరుకులు పరుగులు పెట్టి ఏం చేయాలి రిలీఫ్ కోసం? ఎవరి గురించి పట్టించుకునే పరిస్థితి లేదు. ఎప్పుడు పిలుపు వస్తుందా ఢిల్లీకి పోవాలన్నా, ఎప్పుడు మామూలుగా వేరే పర్యటన పోవాలన్నా, ఎవరు పిలిపిస్తారు, ఎవరు ఏమి చేస్తారు అనే ఒక ఆందోళన ఉన్నారు తప్ప ఇవాళ రైతాంగం గురించి కానీ ఎవరికి ప్రజల గురించి కానీ ఇచ్చిన మాటను నిలబెట్టుకునే పరిస్థితుల్లో కానీ కాంగ్రెస్ ప్రభుత్వం నాయకత్వం రెండు లేవు. ఇది ముమ్మాటికి వాస్తవం. నూతనంగా మామూలుగా మహేష్ కుమార్ గౌడ్ గారు నియామక వైద్యులు పాప వారి నాయకత్వంలోనే మేము అందరం పనిచేసినాం. నాకు కూడా రాజకీయ ఓనవాలు అక్షరాభ్యాసం చేసింది కూడా ఆయనే. కానీ పాప ఏం చేయగలుగుతారు? ఇవాళ అధికారం మామూలుగా రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చారు, చేయడానికి ఇక్కడ అవకాశం ఉందా లేదా? మామూలుగా ఇష్టం వచ్చినట్టు నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నాం, హామీలు ఇస్తున్నాం, మేనిఫెస్టోలు పెడుతున్నాం అని చెప్పేసి ఆ రోజు ఆలోచించలేదు. వారే స్వతహాగా లంకెల బిందెలు ఉన్నాయేమో అనుకుందా అని చెప్పి చెప్పారు. ఇవాళ లంకెల బిందెలు లేవు అని చెప్పేసి వారే బాధపడుతున్నారు, ఏదో రకంగా చేస్తామని అన్నారు. మరి చేయడానికి కావాల్సిన ప్రాక్టీస్ మామూలుగా ఆగస్టులో చేస్తామని అంటే డిసెంబర్ నుంచి 8 నెలలు టైం దొరికింది. సాంకేతిక లోపాలు ఏమేమి ఉన్నాయి, ఎట్లా చేయాలి, దీనికి కావాల్సిన ఏమేమి ఉన్నాయనేది కూడా మామూలుగా గ్యాదర్ చేయకుండా నేను విడతల వారీగా అని చెప్పి చెప్పారు. 1,50,000, 2,00,000 చూపించి తాగేస్తున్నారు. దేశానికి స్వాతంత్రం వచ్చినట్టే మామూలుగా మొత్తం రుణమాఫీ అయిపోయింది రైతాంగానికి అని చెప్పి సంకల్పం చూసుకుంటామని ధ్యానం చేశారు. ఇవాళ కానివాళ్ళందరూ ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. వీటిని ప్రోత్సహించే పరిస్థితి ఉండొద్దు అని చెప్పి చెప్తా ఉన్నాం. ఇవాళ విద్యుత్ సమస్యతోనే ఇబ్బంది పడుతున్నారు, అదే రకంగా అధిక వర్షాలతోనే మొత్తం పంట కొట్టుకుపోయి మేట వారి ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ రైతాంగాన్ని ముందు కాపాడండి. రుణమాఫీ అనేది డెఫినెట్ గా చేయాల్సిందే. రుణమాఫీతో పాటు ఇప్పుడు ఎవరైతే పెట్టుబడి పెట్టి ఇబ్బందులు పడి చిన్న సన్నకారు రైతులు ఆ ఉన్న 2 ఎకరాలు 4 ఎకరాలు 3 ఎకరాల మీద ఆధారపడి కుటుంబాన్ని పోషించుకుంటూ భార్య పిల్లల్ని చూసుకునే రైతాంగం ఎవరైతుందో ఆ నష్టపోయిన రైతాంగాన్ని ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో జరిగింది. కొంత దగ్గర నష్టం ఎక్కువ ఉండొచ్చు, కొంత దగ్గర నష్టం తక్కువ ఉండొచ్చు, కానీ అది బేరీ చేసి వెంటనే మళ్ళా పంట వేసుకోవడానికి అవకాశం ఇవ్వండి, మేట తీయడానికి అవకాశం ఇవ్వండి. మీరు పంట రుణాలు ఏవైతే నష్టపరిహారం ఇస్తామని అన్నదో అది తొందరగా చేరే విధంగా ప్రయత్నం చేయండి. ఇవన్నీ ఏం పట్టించుకోవట్లే. ఈ కుర్చీ ఎక్కడ పోతుందో ఏమో, ఎవరు ఏడా ముస్లిం వర్గాలు కడుతున్నారో ఏమో, ఈ కుర్చీని కాపాడుకోవటం ఎట్లా అని చెప్పేసి ఢిల్లీ చుట్టూ ప్రదర్శనలు చేయటమే జరుగుతుంది తప్ప బడేబాయ్ బడేబాయ్ అని చెప్పి మొన్నటి వరకు బీజేపీలను బతులాడే పరిస్థితి చేశారు. ఆఖరికి కేంద్ర ప్రభుత్వానికి ఇక్కడ జరుగుతున్నది ఏదో వివరించలేదని చెప్పి చెప్పింది. మన కేంద్రమే ఉత్తరాలు రాసింది, మేము హెలికాప్టర్లు 2 హక్కింపేటలో రెడీగా పెట్టినా వాటిని వినియోగించుకోలేదని, అసలు తెలంగాణలో ఏం జరుగుతుందో మాకు సమాచారం ఇవ్వట్లేదు అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఇక్కడ ఉన్న చీఫ్ సెక్రటరీకి ఉత్తరం రాసింది. అంటే ఎంత మొద్దు నిద్రలో ఉంది, ఏం చేస్తుంది, ఈయన ప్రజలు ఎటు పోతున్నారు, గాలికి కొట్టుకపోతురా, వరదలలో కొట్టుకుపోతురా, ఇబ్బంది పడుతురా, ఆత్మహత్యలు చేసుకుంటురా అని ఆలోచించే తీరుతో వాళ్ళకి లేదు. వాళ్ళ పదవుల్ని కాపాడుకొని
కుర్చీల్ని కాపాడుకునే ప్రయత్నంలోనే ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. రేవంత్ రెడ్డి గారు ఆ ప్రయత్నంలోనే ఢిల్లీకి హైదరాబాద్ చక్కర్లు ఉంటున్నాడు. రైట్ సార్. సీతారెడ్డి గారు 15 రోజుల్లో సమస్య పరిష్కారం అయ్యే అవకాశం ఉందని చెప్పి చెప్తున్నారు. అవును, వాళ్ళ నాయకుడు 15 అని చెప్పిండు. అది ఏ సంవత్సరానికి సంబంధించిన 15 చెప్పలేదు. కాబట్టి కౌశిక్ గారు చెప్తున్నటువంటి విషయాన్ని కూడా మనము ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. నా ముందు మాట్లాడినటువంటి కౌశిక్ ఏం చెప్తున్నాడంటే, మన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము రైతులకు ఏ రకమైనటువంటి మేలు చేయలేదని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. దీంట్లో ఒకసారి మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత దేశ చరిత్రలోనే రైతులకు అతివృష్టి వస్తే, అనావృష్టి వస్తే పంటలకు కూడా బీమా ఉండాలా, రైతులకు అండగా ఉండాలని ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన తీసుకొచ్చింది. ఇలా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అనేటువంటి విషయాన్ని గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఎప్పుడు లేనటువంటి విషయంగా అంతర్జాతీయ మార్కెట్లో ఎరువుల ధరలు 1000 రెట్లు పెరిగినా కూడా పాత ధరలకే ఇలా ఎరువులను అందించినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారిది అనేటువంటి విషయం బహుశా అతనికి తెలియనట్లు. రెండవ విషయాన్ని కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఒకసారి చూడాలా మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ లా, UPA 1 లా, UPA 2 లా వ్యవసాయ ఉత్పత్తులకు చూడాలి ఒడ్ల ధర ఆనాడు ఎంత ఉంది, ఈనాడు మోడీ గారు వచ్చిన తర్వాత వ్యవసాయ ఉత్పత్తులకు ఏ రకంగా మద్దతు ధర పెంచిండో ఒకసారి మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. అంతేందుకు అసలు కిసాన్ సమ్మాన్ నిధి కింద ఈ దేశంలో ఉన్నటువంటి అందరు రైతులకు, చిన్న కారు సన్నకారు రైతులందరూ కూడా మేలు జరిగే విధంగా 3 దఫాలుగా 6,000 రూపాయలు ఇస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం విషయం రైతులకు ఏ రకంగా సంక్షేమం కోరుకుంటుందో మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ విషయం ఏందనంటే, ఎన్నికల సమయంలో రుణమాఫీ చేస్తానని చెప్పింది కాంగ్రెస్, ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ. అధికారంలోకి వచ్చిన తర్వాత 8 నెలల పాటు కాలయాపన చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇలా December 9 సోనియా గాంధీ జన్మదినం రోజు నేను మాఫీ చేస్తానని చెప్పి August 15 దాకా దాన్ని గుంజుకొచ్చి ఇలా 18,000 కోట్ల రూపాయలు ఇచ్చి మొత్తం అయిపోయిందని చెప్పి ఇలా నమ్మ పలకాలను చూసి బొక్కబొరల పడ్డ తర్వాత ఇలా రైతులు రోడ్ల మీదకి వచ్చిన తర్వాత ఇలా నిర్ధారణ చేస్తాం లేదు, ఇంకా సాంకేతిక కారణాలు ఉన్నాయి, RBI గైడ్ లైన్స్ ఉన్నాయని చెప్పి మాట్లాడుతా ఉన్నాను. ఇలా నువ్వు రుణమాఫీ ARBI నిన్నుద్దన్నది, ARBI నిన్ను అడ్డుకున్నది, ఇలా బ్యాంకులు చాలా స్పష్టంగా 69 లక్షల అకౌంట్లు ఉన్నాయి, 2 లక్షల రూపాయల లోపు స్వల్పకాలిక రుణాలు తీసుకున్నది కుల్లంకుల్ల నీ దగ్గర రికార్డు ఉంది, ఇలా ఎవరు ఆపిరు నిన్ను రుణమాఫీ చేస్తానంటే. కాబట్టి పూర్తి స్థాయిలో ఈ ప్రభుత్వము రుణమాఫీ నుండి పారిపోయే ప్రయత్నం చేయడం కోసమే GO No. 567 తీసుకొచ్చి కంటి తుడుపుగా ఇలా మేము 18,000 కోట్లు ఇచ్చినాము రుణమాఫీ అయిపోయిందని చెప్పి నమ్మ పలికేటువంటి ప్రయత్నం చేసి రైతులను మోసం చేసేటువంటి ప్రయత్నం చేసిన నేపథ్యంలోనే భారతీయ జనతా పార్టీ, కిసాన్ మోర్చా ఇలా ఆందోళన చేసింది. రైతులు కూడా ఎక్కడికక్కడ నిలదీస్తున్నటువంటి నేపథ్యంలో మళ్ళా కాలయాపన చేయడానికి ఇంకొక డ్రామా వేస్తున్నారు తప్ప ఇలా రైతుల పట్ల వీళ్ళకి చిత్తశుద్ధి లేదు. ఏమైపోయింది రైతు భరోసా? ఆ రోజు కేసీఆర్ 5,000 5,000 10,000 ఇస్తుండే చాలవు, నేను 7,500 7,500 15,000 ఇస్తానని చెప్పినావు. ఖరీఫ్ స్టార్ట్ అయ్యి ఎన్ని రోజులైంది? ఖరీఫ్ ఎప్పుడు మొదలైంది? జూన్ లో మొదలైన ఖరీఫ్ ఇవాళ ఏ నెల జరుగుతా ఉంది? ఎడిపోయింది రైతు భరోసా? పంటల బీమా పథకం గురించి మాట్లాడుతున్నారు, ఇలా దేశమంతా పంటల బీమా పథకం అమలైతా ఉంటే ఈ రాష్ట్రంలో పంటల బీమా పథకం ఏమైపోయింది? కాబట్టి కాంగ్రెస్ పార్టీ గొప్పతనాన్ని ఇలా దేశవ్యాప్తంగా రైతులందరూ చూసిర్రు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ రైతులకు ఏం చేసింది, బీజేపీ రైతులకు ఏం చేసింది, డిబేట్ పెట్టండి, ఎంతసేపు అయినా మాట్లాడడానికి. మనం డిబేట్ క్లోజ్ చేసే టైం వచ్చింది. కౌశిక్ గారు, ఫైనల్ గా మీరు ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? ముఖ్యంగా రైతులకు భరోసా కల్పించాల్సిన బాధ్యత అయితే మన మీద ఉంది. ముఖ్యంగా ఈ సురేందర్ రెడ్డి గారికి సంబంధించిన ఇన్సిడెంట్ చూసుకుంటే సరే అటువంటి పరిణామాలు అయితే రావద్దు, మరి రైతులకు ఎటువంటి భరోసా కల్పించే ప్రయత్నం చేస్తారు మీరు? ఫైనల్ గా ఒక మాట. కాంగ్రెస్ పార్టీగా తెలంగాణ రాష్ట్రంలో రైతులకు ఇచ్చిన మాటలు నిలుపుకున్న దానిలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంది. కాకపోతే మొన్న కూడా 48 లక్షల కోట్ల బడ్జెట్ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి తెలంగాణకు అనాపైస ఇవ్వకుండా బీహార్ కి ఇచ్చినట్టు 59,000 కోట్ల రూపాయలు తెలంగాణకి ఇవ్వలేదు, ఆంధ్ర రాష్ట్రానికి ఇచ్చినట్టు 1,00,000 కోట్ల రూపాయలు తెలంగాణకి ఇవ్వకుండా కూడా భారతీయ జనతా పార్టీ మాట్లాడలేదు. తెలంగాణ నుంచి 8 మంది ఎంపీలు గెలిపిస్తే పల్లెత్తి మాట నరేంద్ర మోడీ గారు మాట్లాడకుండా భారతీయ జనతా పార్టీ మౌనం వహించింది. అదే కాకుండా రాజ్యసభలో 4 బీఆర్ఎస్ పార్టీకి రాజ్యసభ సభ్యులు ఉంటే ఖచ్చితంగా తెలంగాణ జరిగిన అన్యాయం గురించి మాట్లాడతారని చెప్పేసి మేము కేఆర్ సురేష్ రెడ్డి గారు మాట్లాడుకుందాం అనుకుంటే వారు ఫిరాయింపుల మీద చర్చించాలని చెప్పేసి రాజ్యసభలో మాట్లాడారు.